ఈ యొక్క ఇస్కాన్ సంస్థను ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు ఆయన ప్రారంభించారు. ఆయన సంస్థాపకాచార్యులు. ఆయన 40 సంవత్సరాల పాటు మన భారతదేశంలో సనాతన ధర్మం గురించి ప్రచారం చేస్తూ ఉన్నారు. అప్పట్లో మన భారతీయులంతా కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి వెనకాల అనుసరిస్తూ ఉన్నారు. అప్పుడు వాళ్ళ గురువుగారైనటువంటి భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ ఆయన ఏమని ఆదేశించారు అంటే, అమెరికా ఏం చేస్తే ప్రపంచమంతా అది అనుసరిస్తూ ఉంది, మీరు ఆ అమెరికాకు వెళ్ళి వారు ఈ సనాతన ధర్మాన్ని పాటించేటట్టు చేసినట్లయితే తిరిగి యావత్ ప్రపంచం కూడా ఈ సనాతన సంస్కృతిని అనుసరిస్తుంది అని చెప్పారు. ఆయన 70 సంవత్సరాల వయసులో భగవద్గీత భాగవతం ఆంగ్లంలోకి అనువాదం చేసుకుని ఒక బొగ్గు తీసుకుని వెళ్ళేటువంటి నౌకలో ప్రయాణం చేసి అమెరికాకు వెళ్ళి అక్కడ కారు గ్యారేజుల్లో పార్కుల్లో ఉంటూ ప్రచారం మొదలుపెట్టారు. 10 సంవత్సరాలలోపు ప్రపంచమంతా కూడా 14 సార్లు పర్యటించి అన్ని వర్గాల వారిని కూడా సనాతన ధర్మాన్ని అనుసరించేటట్టుగా ఆయన చేయడమే కాకుండా ప్రపంచమంతా కూడా 108 మందిరాలు ఆయన కట్టారు. ముఖ్యంగా సనాతన ధర్మం అంటే అందరికీ ఇదేదో ఒక కులానికి మతానికి సంబంధించింది అన్నటువంటి భావన ఉంది. కానీ సనాతన ధర్మం అంటే నూతనం కానటువంటి ధర్మం. ఏ ధర్మాన్నైతే ఆచరిస్తే మానవుడు ఆనందంగా జీవిస్తాడో ఆ సత్యాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఉదాహరణకి ప్రభుత్వ నియమాలు ఉన్నాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అదే రకంగా ప్రకృతి నియమాలు ఉన్నాయి, ఆ ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఆ ప్రకృతి నియమాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం.